మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఒక పార్క్ స్థలం కబ్జాగురైందన్న నేపథ్యంలో బుడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘం ఫెడరేషన్ అధ్యక్షుడు రాపోలు రాములు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు పార్క్ స్థలాన్ని పరిశీలించారు ప్రజా ఆస్తులను కాపాడాల్సిన నాయకులు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని వీరు ధ్వజమెత్తారు ప్రజా ఆస్తులను కాపాడడానికి ఉన్నతాధికారులను సంప్రదిస్తామని రాపోలు రాములు మీడియాకు వెల్లడించారు पारक इ्लीयर पारक कदा पारक मन की लेअट बी लेअट गत एपड़े लेअट इधी नयी लेअट आ लेअट प्रकार पारक क्लीयर का शो चेयट जी ఈ పార్క్ లో గతంలో ఇదే పాలక మండలి వాళ్ళు ఇక్కడ హరితహారం కింద మొక్కలు కూడా నాటడం జరిగింది ఇవన్నీ కూడా మరి పేపర్లలో టీవీలలో మీడియాలో సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది కానీ ఇన్ని రోజులు పార్క్ కింద ఉన్నటువంటి స్థలము ఇలా ప్రైవేట్ స్థలం ఎట్లయింది ప్లాట్ల కింద ఎట్లా మారింది ఈ చెర్రీష్ ఫౌండేషన్ వాళ్ళ ల్యాండ్ను భూమిని అమ్మేటప్పుడు ఇది క్లియర్గా దాని బోర్డరీస్ చూపించేటప్పుడు ఇది క్లియర్గా పార్క్ అని ఆ క్లియర్గా డాక్యుమెంట్లో కూడా మెన్షన్ చేయబడింది అది కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలే గాని పార్క్ స్థలాల కబ్జాలే గాని అలాగే ఎస్సీ ఎస్టీ అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించిన కబ్జాల విషయమే గాని గత కొంతకాలంగా అభివృద్ధి ఒకవైపు చూపించుకుంటేనే అంతర్గతంగా ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి ఎన్ని మార్గాలలో చేయాలో అన్ని మార్గాలలో అవినీతి చేసుకుంటూ వస్తున్నారు అవినీతికి కూడా ప్రతి చోట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా లెక్క కట్టుకుంటూ ఆ లెక్క ద్వారా ఎవరిని కొనుక్కోవాలో ఎవరిని అమ్ముకోవాలో చేసుకుంటూ పాలక వర్గంలోనే రెండు చీలికలు తీసుకొచ్చుకొని 9 మందేమో ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన కంప్లైంట్లు ఇస్తున్నారు మిగతా వారేమో మౌనం వహిస్తున్నారు 26 వార్డుల్లో కూడా పార్కు స్థలాలే ఉండని రోడ్లే ఉండని చెరువులే ఉండని అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి అట్లాగే అక్రమ కట్టడాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నాయి అటు శంకర్నగర్ చెరువు తీసుకుంటే సికం గురించేమో గాని బఫర్ జోన్ వరకు కూడా చెరువు కబ్జా కాబడ్డది ఏదైతే గ్రీనరీ ఉందో శబరి గార్డెన్ వెనక అదే గాని లేదా పిర్జాదిగూడలో ఉన్న చెరువు గాని పార్కులు గాని రోడ్లు చివరికి రోడ్లు కూడా కబ్జా గురై కట్టడాలు కడుతున్న పరిస్థితి రాజు పిర్జాదిగూడ మున్సిపాలిటీలో మేము చూస్తున్నాము ఎప్పుడు ఎన్నడూ కనివిరగని రీతిలో ఈ రోజు పిర్జాదిగూడలో పాలన సాగుతుంది అంటే అది మంత్రి గారి అండదండలతో జరుగుతున్నాయి అనేది మేము ఈ పత్రికా ముఖాల ద్వారానే మేము చదువుతున్నాం వింటున్నాం।